హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను లావణ్య ఈ వీడియో వచ్చేసి బెండకాయతో చాలామందికి నచ్చదు కదండి బెండకాయ ఎలా తినాలన్నా కొంచెం జిగురుతో కొంతమందికి నచ్చదు పిల్లలు అసలే తినరు అలాంటి వాళ్ళకి ఈ మెథడ్లో చేస్తే చాలా ఇష్టంగా తింటారు అది ఎలాగో చూసేద్దామా మరి ముందుగా లేత బెండకాయలు తీసుకొని బాగా తుడిచేసి ఇలా ఒక హాఫ్ ఇంచు పెట్టుకొని కట్ చేసుకోవాలి హాఫ్ ఇంచు సైజులో కట్ చేసుకోవాలి ఇవన్నీ కట్ చేసుకొని ఇలా ప్లేట్లో ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఎప్పుడైనా మనం బెండకాయ చేస్తున్నామంటే ఇలా ముందుగా ఒక అరగంట ముందు కట్ చేసి పెట్టేసుకున్నామంటే ఆ జిగురు అనేది ఉండదు అలా కట్ చేసి ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ పెట్టుకొని పక్కన తీసుకొని అయ్యాక ఓ మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనము కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకోవాలి చూసారు అసలు జిగురే లేదు లేతగా ఉండాలి చాలా అంటే చాలా బాగుంటాయి ఒక కిలో చేసినా కూడా తినేస్తారండి చాలా బాగుంటుంది క్రిస్పీగా ఇందులో ఒక స్పూను సాల్ట్ వేసాను అలాగే ధనియాల పొడి ఒక స్పూను పసుపు ముప్పావు స్పూను కారం ఒక స్పూన్ వేసాను అంటే మన క్వాంటిటీని బట్టి ఇది పెంచుకోవాలి తర్వాత శనగపిండి ఒకటిన్నర స్పూన్ వేసాను అలాగే ఇది వచ్చి మైదా హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను అలాగే ఇది ఫ్లోర్ ఇది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసి చివరిగా ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసాను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసాను ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి చివరిగా కలిపే ముందు ఓ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఫస్ట్ కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకుంటూ ఎక్కువ వాటర్ వేయకూడదు ఒక రెండు టేబుల్ స్పూన్ వాటర్ మాత్రమే వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా జిగురు వస్తుంది ఆ జిగురైతే మనకు కావాలి ఈ జిగురు కొద్ది చిగురు కావాలి అప్పటి వరకు ఇలా కలుపుకోవాలి ఒకవేళ మళ్ళీ మీకు ఇబ్బంది కలపడానికి రాలేదు అంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు అయితే అసలు మారు మాట్లాడకుండా తినేస్తారు ఈవినింగ్ స్నాక్ కూడా తినచ్చు ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టి పంపించవచ్చు రసము పప్పులకి పక్కన అదురుసే అదురుసు తర్వాత బాండలు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని నూనె వేడయ్యాక డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక చిన్న కప్పు పల్లీలు అయితే వేయించుకోవాలి బాగా రోస్ట్ చేసుకోవాలి చిట్టుపట్లాడతాయి అప్పుడైతే వేగిపోయినట్టు అంతే అండి చూసారా ఇలా గోల్డెన్ కలర్ రావాలి ఇవి పక్కన తీసేసుకుందాము ఈ పక్కన తీసేసుకొని వీటికి కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే ఉంటుంది చూడు బాల్లే ఉంటుందండి స్మెల్ అయితే సూపర్ ఇప్పుడు వేసింది ఏంటో తెలుసా రెండు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో పాటు దంచి వేయించుతున్నాను ఇదే అండి ఆ స్పెషల్ ఇది బాగా ఎర్రగా వేయాలి వేగిన తర్వాత ఇది కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు కరివేపాకు అప్పుడే చెట్ నుంచి తీసి ఫ్రెష్గా వేయించుకోవాలి ఈ మధ్యలో ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి సన్నగా చీలికలు చేసి అవి కూడా ఎర్రగా వేయించుకోవాలి చూసా ఇవి కారం అయితే అనిపించదండి మధ్యలో తింటుంటే ఇవి కూడా తినేయచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మన అసలు ఇంగ్రీడియంట్స్ చూసారా కరివేపాకు మరింత వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది కూడా యాడ్ చేసుకుందాం తర్వాత ఇప్పుడు అసలైంది మెయిన్ ఇంగ్రీడియం బెండకాయ మిక్సింగ్ ఇదైతే కొద్ది కొద్దిగా విడివిడిగా వేసుకోవాలి వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి అంటే కొద్దిగా ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అయితే పీల్చదు ఆయిల్ అయితే అస్సలు పీల్చదు చాలా బాగుంటాయి చూసారా మంచి విడివిడిగా వచ్చేసాయి చూసారా మంచి కలర్లో ఇవన్నీ తీసి మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం ఇలా అన్నీ వేయించుకుందాము హెల్దీకి హెల్దీ టేస్ట్కి టేస్ట్ ఇలా వేసేసి అన్నీ ఇలా ఒక్కొక్కసారి పైకి కిందికి అలా కలిపేసినామా అంతే ఒకవేళ ఇందులో ఉప్పు తక్కువైతే మళ్ళీ పైన చల్లుకోవచ్చు నాకైతే సరిపోయింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్